ఏలూరు జిల్లా లింగపాల మండలం కలరాయనగూడెం పంచాయతీ ఎస్సీ కాలనీ ఆర్సీఎం చర్చి దగ్గర డ్రైనేజ్ నీరు నిలబడి దుర్వాసనతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు పంచాయతీ ప్రెసిడెంట్ చెలగుల రవిబాబు గారిని కలిసి చర్చి దగ్గర దుర్వాసనతో డ్రైనేజ్ ఇబ్బందికరంగా ఉందని తెలియజేయగా ప్రెసిడెంట్ రవిబాబు వెంటనే స్పందించి సుమారు 50,000 రూపాయల స్వంత ఖర్చుతో పెద్ద సిమెంట్ పైపులు వేసి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయించి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాకు ఇలాంటి పంచాయతీ ప్రెసిడెంట్ రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందని అడగగానే ఏ పనైనా దగ్గరుండి వెంటనే చేయించే వ్యక్తి చలగొల రవిబాబు గారని అన్నారు. మా పంచాయతీకి మళ్ళీ మళ్ళీ రవిబాబు సర్పంచ్ గా రావాలని కోరుకుంటున్నామన్నారు. చాలా అద్వానంగా ఉండేది ఇక్కడ పరిస్థితి. కూర్చున్నా కూడా ప్రార్థన పెట్టినప్పుడు సరైన సౌకర్యం లేదు కదా. అయితే గతంలో ఎన్నికల సమయంలో మా ఊరి సర్పంచ్ గారు ఈ చలగొల రవిబాబు గారు ఏం చెప్పారంటే మీకు ఇక్కడ డ్రైనేజ్ కట్టిస్తాము సగ తోరలో ఇస్తాము అని చెప్పారండి. ఆ మాట ప్రకారం ఇప్పుడు తోరలు తీసుకొచ్చి సగ బ్రహ్మాండంగా చేయడం జరుగుతుందండి. అయితే ఆయన సొంత ఖర్చుతో, ఇది ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎవరో వేయలేదండి, ఆయన సొంత ఖర్చుతో ఇది చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆయనకి గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మేము 10 మంది వెళ్ళి ఒక అయ్యా ఇది శుభ్రంగా లేదనం కానీ గమ్మనే ముందు బిల్లు బిల్లు కాదు, ముందు ఆయన సొంత జోబులో తీసి ముందు ఖర్చు చేసుకునే పరిస్థితి ఇదే కాదండి. గత 10 సంవత్సరాల క్రితం రేట్లు ఏమైనా ఉన్నాయి, రేట్లు ఏమైనా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం నిరుడు అయ్యా ఇది మైకా పోయిందంటే అప్పటికప్పుడు 40-50 రూపాయలు పెట్టి యాంప్లిఫైర్లు మైకాలు కొన్న పరిస్థితి, అంతకుముందు అయ్యా క్రిస్మస్కి భోజనాలు పెట్టుకుని ఇప్పుడు ఏనాడు పెట్టుకోలేదంటే సార్ మీ సంతోషాన్ని నేను కాదన్నాను. నువ్వు అమ్మట్లే కానీ అప్పటికప్పుడే క్రిస్మస్కి ఎవరైతే క్రిస్మస్ చేసుకుంటారో అన్ని వైపుల నుంచి ఒకరికొకరు కలవకుండా చాలా నీట్గా చేపించినటువంటి పరిస్థితి. ఆయన బాధ్యతలు రాకముందు కూడా మాకు ఎన్నో హెల్ప్ చేశారు అయ్యా. ఇది ఈ రోడ్లే కాదు, ఈ రోడ్లే కాదు, ఏదైనా సరే ఏదన్నా అడగం కానీ ఊరు తరఫున ఏదడిగినా సరే ఎమ్మెల్యే చేయటం జరుగుతుంది. చాలా మేమైతే మాత్రం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సర్పంచ్ గారు ఎన్నో అయిపోయినాయి, బాగా రోజున బురదలోనే ఉన్నాం, ఈ రోజున బురదలోనే ఉన్నాం. కానీ ఇవాళ మాకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు వచ్చిన సర్పంచ్ గారు అలాంటి వాడు ముందు పైన బిల్లులు పడతాయా లేదా అనేది కాదు, ముందు ఆయన జోబులు